అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మన గౌరవ పెద్దలు, అదే విధంగా మీ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ముచ్చెన్నాయుడు గారికి, మరో పెద్దలు ఇప్పుడే బయటికి వెళ్తున్నారు, మన ధర్మాన ప్రసాద్ సార్ గారు, అరే ఇంకో పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, అమర్నాథ్ గారికి, ఎంపీ గారికి, అందరు గౌరవ ఎమ్మెల్యేలకు, వేదిక మీద ఉన్న వివిధ పదవులున్న గౌరవ పెద్దలకు, మా ముందున్న మా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా నడిపిస్తున్న కర్తవ్య క్రియ అంతా చేస్తున్న మన పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, విలేకరి మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం. ఇప్పుడే నాకనే ముందు మన పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాద్ గారు ఎన్నో విషయాలు చెప్పారు, మీరందరూ బాగా విన్నారు. అంతకుముందు మా ముచ్చాలన్న గారు కూడా చాలా విషయాలు చెప్పారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, మనకు మంచి ఎవరు చేస్తున్నారు, మనకు మేలు ఎవరు చేస్తున్నారు. ఈరోజు మనము కానీ, మన కుటుంబాలు కానీ, మన పిల్లలు కానీ ఇంత బాగా ఉన్నాం, ఇంత చక్కగా ఉన్నాం, ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, ఇంత ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నామంటే దానికి మూల కారణం, ముఖ్య కారణం మీ అన్న, మా అన్న, మన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలుసలేదు. కాబట్టి అటువంటి నాయకుడు, అటువంటి నాయకుడి దీంట్లో మన రాష్ట్రం పరిపాలన జరుగుతుంది, అంత మంచి పరిపాలన జరుగుతుంది. తెలుగుదేశం ఏవేవో చెప్తారు, కానీ అవన్నీ మనం నమ్మితే నష్టపోయేది, కష్టాలు వచ్చేది, బాధలు వచ్చేది, ఇబ్బందులు వచ్చేది మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా పేదలైన అగ్రవర్ణాలు, సమాజం అనేసరికి అనేక కులాలు ఉంటాయి, అనేక తెగలుంటాయి. అందులో బాగా ఎరగబడిన వాళ్ళు ఎవరంటే దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు. మరి గతంలో మనం ఎందుకు బాగులేము, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నది అది ఆలోచించాలి. ఈరోజు గిరిజనుడిగా ఒక మంత్రిగానే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతున్నానన్నా, ఇప్పుడే మన పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు, అమర్నాథ్ గారు, ముచ్చెన్నాయుడు గారు, మరొక మా పెద్దలు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు, అలాగే మా విప్పన్న ధర్మశ్రీ గారు, ఇంతమంది మేము చూడమంటే దానికి కారణము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంత బలహీన వర్గాలకి మద్దతు ఇచ్చి ఈ సమాజంలో అందరితో సమానంగా తీసుకొచ్చి ఈ సమాజాన్ని నవ సమాజం, సమసమాజంగా మార్చాలని వచ్చే ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆ విధంగానే మనం చూస్తున్నాం ఈరోజు మన పరిస్థితుల్లో. ఈరోజు మనం మన రాష్ట్రంలో ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ మనకు డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా లెక్క కట్టుకుంటే 4 లక్షల కోట్లకు పైగా దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకి సుమారు 12 కోట్ల మందికి వచ్చినాయి. మన రాష్ట్ర జనాభా చూస్తే 505 కోట్లు మాత్రమే, కానీ మనకు 12 కోట్లు వచ్చిందంటే మన మీద జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రేమ, అభిమానం, ఆదరణ, ఆప్యాయత ఒక్కసారి మనం ఆలోచించండి. అదేవిధంగా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల కోసం కేవలం 30 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, 30 లక్షల వేల కోట్లు. కానీ మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి దళితుల కోసం 60 లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న దళితుడు కానీ, రాణి దళితుడు కానీ ఆలోచించండి. మీ గుండె మీద చేసుకొని మరి కోసం ఎవడు మేలు చేస్తున్నాడు, మరి కోసం ఎవడు మంచి చేస్తున్నాడని. అదేవిధంగా గిరిజనుల కోసం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కలిపి కేవలం 12 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన జగన్ గారు, మన నాయకుడు మన గిరిజనుల కోసం, మరి పేదరికాన్ని చూసి, మరి పరిస్థితులను చూసి ఈ రోజు వరకు 20 వేల కోట్లు ఖర్చు పెట్టారంటే మరి గిరిజనుల మీద ప్రేమ, అభిమానం, ఆదరణ, మంచితనం, మానవత్వం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గిరిజనుడు ఆలోచించాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు అవసరం వచ్చినా మన మంత్రి కూడా ముచ్చాలని కండగా ఉండాలి, మన ముఖ్యమంత్రికి తోడుగా ఉండాలి, మన ముఖ్యమంత్రికి నేరుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన గూడు నుంచి కాదు, ముఖ్యమంత్రి గారిని చూసేది మన గూడు నుంచి కాదు, మన గుండె నుంచి చూడాలి, మన గుండె నుంచి చూడాలి ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా మీకోసం, మరి కోసం, మన అందరి కోసం శ్రమిస్తున్నా మా ముచ్చెన్నాయుడు గురించి కూడా, మన ముచ్చెన్నాయుడు గురించి కూడా ఆ విధంగా ప్రతి ఒక్క గిరిజను చూడాలి. మనం మీకోసం గిరిజన గూడెల కోసం రోడ్డు కావాలంటే 2-3 లక్షల రూపాయలతో మరి గిరిజన గూడెలకు రోడ్డు ఇచ్చాం, ఇంకా కావాలని ఇస్తాం.
మీరు సాగు చేసుకున్న భూములు గాని ఎక్కడ దున్నుకుంటే సాగు చేసిన భూములు చెప్తే బుచ్చలకి వాటికి ఇస్తాం. రోడ్లు గాని సీసీ రోడ్లు గాని వంతెనలు గాని అవి కూడా మీకు మంజూరు చేస్తాం. అలాగే మా మైనారిటీ సోదరులు ఉన్నారు, మైనారిటీ సోదరు గైట్ వదిలేశారు. కానీ ఈరోజు మైనారిటీల కోసం ముస్లిం కోసం మన ముఖ్యమంత్రి గారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ విధంగా మన కోసం కష్టపడుతున్న పని చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు మనం ఆలోచించమంటాను. మన పెద్దలు ఇప్పుడు దర్బారు పరిస్థితి చెప్పారు, ప్రతి ఒక్కరిని కూడా గుండి మిర్చి చేసుకొని మన కోసం ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించాలి. తెలుగుదేశంలో ఏవేవో చెప్తారు, లేనిపోని మాటలు చెప్తారు. ముఖ్యమంత్రి గారి మీద, నా మీద, వేదిక మీద, పెద్దల మీద బురద తెలియడమే వాళ్ళ పని. కానీ బురద అంటుకుంటుంది పందుల్లాగ, మీ అందరికి తెలుసు బురద ఎక్కడ ఉంటుంది. అటువంటి వ్యవహారంలో ఉన్నారు కాబట్టి, వారికి అంటుకునేది కాబట్టి జైలు నుంచి మనం బయటకు వస్తే, ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ బురదను దుర్భరించి మన మీద విజయించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిక్కచ్చిగా నిజాయితీగా ఖచ్చితంగా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం, మన పెద్దలు, మన నాయకులు, మన కార్యకర్తలు, మన అభిమానులు అనే విషయం తెలుసుకుంటూ నేను ముగించేస్తున్నాను. ముగించే ముందు కూడా మీ అందరికి మనవి చేస్తున్నాను. గతంలో రైతులకు మోసం చేశారు, అమ్మకు మోసం చేశారు, అక్కకు మోసం చేశారు, చెల్లికి మోసం చేశారు, ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి మోసం చేశారు. ఈ మోసం చేసే వారు మళ్ళీ కూడా గంగిరెద్దులు వేస్తంలో మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి వారి మాటలు నమ్మకండి. జగనే గుర్తుకోండి, జగనేమని నమ్మకం, జగనేమని భవిష్యత్తు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. మనం చేసుకుంటే మీద తలపు చేసుకుంటాడు. జై హింద్, జై